విరామ్, నా పేరు ప్రవీణ్ అండి. నేను శివకుమార్ సార్ స్టూడెంట్ని. 2021 నుంచి ఫస్ట్ క్లాస్ 2021లో అటెండ్ అయ్యాను. నేను 2020 నుంచి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాను అనమాట. సో శివకుమార్ సార్ క్లాస్ అటెండ్ అయ్యే కంటే ముందు నాకు రియల్ ఎస్టేట్ అంటే ఒక కన్స్ట్రక్షను లేదా కదర్ బట్టలు వేసుకుని వచ్చి ప్లాట్లు అమ్మి కమిషన్ తీసుకునే వీళ్ళు, ఇది మాత్రమే రియల్ ఎస్టేట్ అనుకునేవాడిని. కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు 2021లో యాక్సిడెంటల్గా ఒక వీడియో చూడడం జరిగింది శివకుమార్ సార్. అట్లా నేను అట్రాక్ట్ అయ్యి తన ట్రైనింగ్స్కి ఇంట్రెస్ట్ వచ్చి ట్రైనింగ్స్కి వెళ్దామని వెళ్ళాను. సో రియల్ ఎస్టేట్ మీద కంప్లీట్ నా పర్స్పెక్టివ్ మొత్తం చేంజ్ అయిపోయింది ఆ క్లాస్ విన్న తర్వాత. సో నేను ఈస్ట్ సైడ్లో, హైదరాబాద్ ఈస్ట్ సైడ్లో నేను కన్స్ట్రక్షన్ చేసేవాడిని. సార్ క్లాస్లో వెళ్ళిన తర్వాత సో వెస్ట్ సైడ్ రియల్ ఎస్టేట్ అనేది ఎంత పెద్ద సముద్రమో, హైదరాబాద్ వెస్ట్ సైడ్లో అసలు రియల్ ఎస్టేట్ అనేది ఎలా జరుగుతుంది, ఈ కన్స్ట్రక్షన్ కాకుండా రియల్ ఎస్టేట్లో ఎలాంటి ఎర్నింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయనేది చాలా డీటెయిల్గా చెప్పారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాట్స్, విల్లాస్, సేల్స్, రీసేల్స్, న్యూ కన్స్ట్రక్షను, కమర్షియల్, ఇలాంటివన్నీ చాలా ఇన్ఫర్మేషన్ క్లాస్లో ఇచ్చారన్నమాట. సో నేను కన్స్ట్రక్షన్ చేస్తూనే అప్పటి నుంచి పార్ట్ టైమ్ ఒక రెండు డీల్స్ కూడా క్లోజ్ చేశాను, రెంటల్ డీల్స్. బట్ తర్వాత 2 ఇయర్స్ కన్స్ట్రక్షన్లో బిజీ ఉండి నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. బట్ నౌ లాస్ట్ 5-6 మంత్స్ నుంచి నేను ఫుల్ టైమ్ రియల్ ఎస్టేట్ ఏజెన్సీ చేస్తున్నాను, ఐఎమ్ డూయింగ్ వెల్. సో అయితే ఇక్కడ కొన్ని విషయాలు షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. అయితే నేను జనరల్గా క్లాస్కి అటెండ్ అయ్యే వాళ్ళు ఎవరైనా స్టూడెంట్స్, వాళ్ళ పర్సెప్షన్ అనేది నేను అబ్జర్వ్ చేస్తుంటాను. డే క్లాస్ కానీ ట్రైనింగ్ క్లాస్ కానీ అటెండ్ అయ్యేటప్పుడు నేను సర్టన్ అమౌంట్ కడుతున్నాను, కట్టి ట్రైనింగ్ జాయిన్ అవుతున్నాను. సో జాయిన్ అవుతున్నాను కాబట్టి ఇంకా నా కెరీర్ అంతా ఆ ట్రైనరు తనే చూసుకుంటాడు, ఇంకా నా లైఫ్ సెట్ అయిందనే పర్సెప్షన్ తోటి వస్తుంటారు, విచ్ ఈస్ వెరీ రాంగ్. ఎందుకు అంటే ఒక ట్రైనర్ అనే వ్యక్తి తన బాధ్యత ఏంటి అంటే ఏదైతే ఫీల్డ్లో ట్రైనింగ్ ఇస్తున్నాడో దాంట్లో ఏదైతే మార్కెట్లో ఏం నడుస్తుంది, ఆ బిజినెస్ ఎట్లా చేయాలి ఏంది అనేది ఆ మొత్తం నాలెడ్జ్ అనేది షేర్ చేస్తాడు. ఇక్కడ ఎస్పెషల్లీ శివకుమార్ సార్ దగ్గర ఏంటి అంటే అడ్వాంటేజ్, తను రియల్గా ఇండస్ట్రీలో 17 సంవత్సరాల నుంచి ఉన్నాడు, చేశాడు, తన ఎక్స్పీరియన్స్నంతా పూసగుచ్చినట్టు మొత్తము తను ఎట్లా చేశాడో సేమ్ మీరు అట్లాగే చేసుకోండి, మీరు సక్సెస్ అవుతారు అని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్, మీరు ఇన్వెంటరీ ఎట్లా తెచ్చుకోవాలి, కస్టమర్ దగ్గరికి ఎట్లా అప్రోచ్ అవ్వాలి, మీ నెట్వర్క్ ఎట్లా పెంచుకోవాలి, ఇవన్నీ చాలా డీటెయిల్గా చెప్తాడనమాట. సో దిస్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్, అంటే ఇది వెరీ ప్రాక్టికల్. తను ఎట్లా అయితే చేస్తూ ఎదిగాడో సిమిలర్ స్టెప్స్ అనేది అందరికీ, ఇంక్లూడింగ్ ఇంకేంటంటే తన దగ్గర ఉన్న అదే లిస్ట్ ఆఫ్ హైదరాబాద్లో ఉన్న లిస్ట్ ఆఫ్ అయితే గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి, ఆ లిస్ట్ కూడా ఇచ్చేవాడు అనమాట. సో తన 17 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ మొత్తం ఒక ఒక చిన్న క్లాస్లో, అంటే 2 డేస్ క్లాస్లో మొత్తం ఇచ్చాడనమాట. అడ్వాంటేజ్ ఏంటంటే దానివల్ల తను ఏదైతే అప్స్ అండ్ డౌన్స్ చూశాడో, ఏదైతే ఇష్యూస్ ఫేస్ చేశాడో దాంట్లో, అవన్నీ కూడా ఏంటంటే మనము వీ కెన్ అవాయిడ్ దట్, తన గైడెన్స్ తోటి వీ కెన్ స్టార్ట్ అండ్ వీ కెన్ ఇమీడియట్లీ గెట్ సక్సీడ్. తను అన్ని సంవత్సరాల్లో చూసిన ఆ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఏంటంటే మనం వీ డోంట్ హ్యావ్ టు గో త్రూ ఆల్ దట్, తన గైడెన్స్ తోటి వీ కెన్ స్ట్రేట్ అవే గో అండ్ సక్సీడ్. సో అదనమాట. సో ఇదే కాకుండా ఏంటంటే తన క్లాస్లో నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్, తన ఎంత బేసిక్గా ఒక గోల్ సెట్టింగ్ కానీ లేదా ఒక హౌ టు చేంజ్ యువర్ మైండ్ సెట్ కానీ, మనీ పట్ల నీ పర్స్పెక్టివ్ ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా తను ట్రైనింగ్ ఇస్తాడనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెప్తాను, ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది, సెట్ ఎ గోల్ టు బికమ్ ఎ మిలియనీర్, ఫర్ ద పర్సన్ యూ హ్యావ్ టు బికమ్ టు బి వర్త్ మిలియనీర్ అని. అంటే నాకు ఒక 10 కోట్లు కావాలని మీరు టార్గెట్ పెట్టుకుంటే, మీరు జస్ట్ ఒక 2-3 డీల్స్ క్లోజ్ చేసి నాకు డబ్బులు వస్తే నేను కోటీశ్వర వైపున దట్స్ నాట్, నీకు మనీ వచ్చినా అది కోటీశ్వరుడు అయినట్టు కాదు. ఇట్లా అంటే ఒక కోటీశ్వరుడు కావాలంటే దానికి ఒక మైండ్ సెట్ ఉండాలి, దానికి ఒక కైండ్ ఆఫ్ బిహేవియర్ ఉండాలి. సో దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు, ఒక డిసిప్లిన్ అనేది ఉండాలి. ఇట్లా ఉంటేనే యూ హ్యావ్ టు బి ఎలిజిబుల్ టు బి ఏ
బిలియనీర్ ఆర్ కోటీశ్వరుడు. సో ఇలాంటి సాఫ్ట్ స్కిల్స్ కానీ ఇలాంటి ట్రైనింగ్స్ కానీ ఇవన్నీ కూడా మీకు ఎక్కడ దొరకవు. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ రియల్ ఎస్టేట్, ఇట్స్ అబౌట్ ఆల్ దిస్ పర్సనల్ ట్రైనింగ్. మీరు డబ్బు సంపాదించాలి అంటే మీ మైండ్ సెట్ ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా ఇట్స్ అబౌట్. మీరు ఒకసారి క్లాస్కి వెళ్ళిన తర్వాత ఆ క్లాస్లో నేర్చుకున్నది మనం రియల్ లైఫ్లో ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనేది మన మీద ఉంటుంది, కానీ ట్రైనర్లు వచ్చి మన చేయి పట్టుకొని మన వెనకాల ఉండి మనం చేపియారు. ఎందుకు అంటే నాట్ ఓన్లీ శివకుమార్ సార్, ఏ ట్రైనర్ అయినా సరే హైదరాబాద్లో ఉన్న ఇండియాలో ఎక్కడైనా సరే ట్రైనర్స్ ఎవరైనా సరే ఒక బ్యాచ్తో ఆగిపోరు. ప్రాక్టికల్గా ఆలోచిస్తే లాట్ ఆఫ్ బ్యాచెస్ వాళ్ళు కండక్ట్ చేస్తూనే ఉంటారు, బికాస్ చాలామందికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో. సో అంతమందిని హ్యాండ్ హోల్డ్ చేసి ప్రతి ఒక్కరికి ఇన్వెంటరీ ఇచ్చి ప్రతి ఒక్కరికి లీడ్స్ ఇచ్చి ప్రతి ఒక్కరు చేయాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. వరల్డ్లో ఎవరి వల్ల కూడా సాధ్యం కాదు. ఇట్స్ అబౌట్ అస్. మనం ఏంటంటే మనం ఒకసారి ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని మన సొంత నాలెడ్జ్ తోటి ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనేది మన మీద ఉంటుంది. ఎందుకంటే ట్రైనింగ్ వచ్చే వాళ్ళంతా ఎక్స్పీరియన్స్డే, 25 ఇయర్స్, 30 ఇయర్స్, 40 ఇయర్స్ కొంత రిటైర్ అయిన వాళ్ళు కూడా వస్తారు. వీళ్ళందరంటే లైఫ్లో మెచ్యూర్డ్ పీపుల్, వాళ్ళకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇస్ ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారంటే ఆల్మోస్ట్ ఇంకా అరటిపండు వచ్చిన నోట్లో పెడుతున్న అంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, అంత గైడెన్స్ ఇస్తున్నారు. దాని తర్వాత కూడా ఇంకా మీరు కూర్చొని మాకు హెల్ప్ చేయాలి చేయాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. తన వల్లే కాదు ఇంకెవరి వల్ల కూడా కాదు. దట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. ఒక ట్రైనర్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, తన క్లాస్లో 10 మంది వచ్చారు. తను చెప్పిన క్లాస్ ఏంటి అంటే ఒక మామిడి చెట్టు మీద ఒక మామిడి పండు ఉంది, మీరు చెట్టు ఎక్కి కోసుకోండి అన్నారు. సో దట్ ఈస్ ద క్లాస్. సో ఇద్దరికి చెట్టు ఎక్కడం వచ్చు, టకటక చెట్టు ఎక్కారు, మామిడి పండు తీసుకున్నారు. సార్ మీరు గ్రేట్ సార్, నాకు మంచి క్లాస్ చెప్పారు, మామిడి పండు కోసుకున్నాము, యువర్ గ్రేట్ సార్ అన్నారు. మిగతా 8 మందికి చెట్టు ఎక్కి లెక్కాలో తెలియదు. సో ఇక్కడ మీరు ఏమంటారు, ఇప్పుడు ఆ ట్రైనర్కి చెప్పరాదు ఫెయిల్ అంటారా, లేకపోతే మీ సొంత నాలెడ్జ్ యూజ్ చేసి సరే నాకు చెట్టు ఎక్కరాదు, మరి నిచ్చెన వేసుకొని ఎక్కడ దాకా ఎక్కి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి కోసుకుందామంటారా, లేకపోతే కర్ర తీసుకొని పొడగట్టు కర్ర తీసుకొని తీసుకుందామంటారా, రాయితో కొట్టి మామిడి పండు తీసుకుందామంటారా? ఇట్స్ ఆల్ అప్ టు యూ. దెర్ ఆర్ డిఫరెంట్ వేస్ టు సార్ తన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తోటి తను ఎట్లా చేశాడో అది చెప్పాడు. కొందరికి అది సాధ్యం కాకపోవచ్చు. దెర్ షుడ్ బి అనదర్ వే. దిస్ ఇస్ హౌ వీ షుడ్ అప్రోచ్ టువర్డ్స్ ఆఫ్టర్ ద ట్రైనింగ్. అంతే తప్పించి ప్రతి ఒక్కరికి స్పూన్ ఫీడింగ్ చేసి ప్రతి ఒక్కరికి చేపట్టుకొని అక్కడ దాకా తీసుకెళ్ళాలంటే కాదు. బట్ ఎనీహౌ, సో నేను ఈరోజు రియల్ ఎస్టేట్ ఏజెన్సీ గురించి, రియల్ ఎస్టేట్ బిజినెస్ గురించి బేసిక్స్ నేర్చుకొని ఐఎమ్ ఇన్ ఏ పొజిషన్ నా. ఇప్పుడు కోకాపేటలో ఒక ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాను, లాస్ట్ 5-6 మంత్స్ నుంచి సీరియస్గా చేస్తున్నాను. కోకాపేటలో ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాను అండ్ ఇన్ ఏ పొజిషన్ టు గివ్ ఎంప్లాయ్మెంట్ టు, నాలాగా ఇంకొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్టేజ్లో ఉన్నాను అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ శివకుమార్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా అతి తొందరలో ఈ రియల్ ఎస్టేట్ క్లాసెస్ స్టార్ట్ చేసి నాలాంటి మరెంతో కొన్ని వేల మందికి, ఎందుకంటే హైదరాబాద్లో ఎన్నో వేల మంది ప్రొఫెషనల్స్కి రిక్వైర్మెంట్ ఉంది, ఏజెంట్స్కి, వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి ఒక మంచి కెరీర్ చూపించాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ మధ్య చాలామంది ఛానల్ పార్ట్నర్లాగా వస్తున్నారు, సరైన ట్రైనింగ్ లేకుండా, మార్కెట్ ఏంటో తెలుసుకోకుండా అనవసరంగా డిజిటల్ మార్కెటింగ్లో డబ్బులన్నీ తగిలెట్టుకొని మళ్ళీ రెండు మూడు నెలలు టైం వేస్ట్ చేసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు. సో మీలాంటి ట్రైనర్స్ అవసరం ఉంది. కరెక్ట్గా రియల్ ఎస్టేట్ ఎలా చేయాలి అనేది మీరు చెప్తున్న విధానంలోనే అయితేనే అది వర్కౌట్ అవుతుంది. దట్టు నేర్చుకున్న వాళ్ళు కూడా కరెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తేనే అవుతుంది. సో మీరు తొందరలోనే మళ్ళీ ఈ ట్రైనింగ్ స్టార్ట్ చేసి అందరికీ హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.